వెల్కమ్ టు బహుజన 9 న్యూస్. వైకాపా రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీం పూల బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. కదిరి నియోజకవర్గం ఎన్పీ కుంట మండల పరిధిలోని పెడవల్లి గ్రామం అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న మంచి టీ రామాంజులు ఈశ్వరమ్మ ఇండ్లు మంగళవారం రాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధం కావడంతో 3 లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రి దగ్ధమైనట్లు కార్యకర్తలు తన దృష్టికి తేవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి టీం ఆధ్వర్యంలో నష్టపోయిన బాధిత కుటుంబానికి సరుకులు పంపిణీ చేయడం జరిగింది. బాధిత కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని వారికి ధైర్యం నింపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ ఫక్రుద్దీన్, పెడవల్లి డీలర్ సిద్ధారెడ్డి డి కథ, వైసీపీ సీనియర్ నాయకులు పుల్లారెడ్డి, టీఎన్ పల్లి, గుట్టల సందు, ఆంజనేయరెడ్డి తదితర వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్ధారెడ్డి అన్నగారు, మన పక్కదీన్ అన్నగారు వాళ్ళ ఆదేశాల మేరకు, మా పూల శ్రీనివాస్ సార్ ఆదేశాల మేరకు ఆయన రాలేనందున ఆయన వంతు సహాయం ఆయన వంతు కింద సహాయం వంతు చేసి వీళ్ళకి మేము చేర్పించడం, నష్టపరిహారం కూడా మా నాయకుని దృష్టికి మేము తీసుకెళ్తాము గ్రామ పెద్దలతో. ఆ నష్టపరిహారం కూడా మా నాయకుని తగిన పారిశ్రామికంగా వాళ్ళకి ఏదైనా కానీ సహాయం చేస్తాడు. పెడవల్లి గ్రామం ఇది అనుకోకుండా రాత్రి వాళ్ళ పాపం ఇక్కడ పోయినారు, తిరునాళ్ళకి పోయినారు, తిరునాళ్ళు కది తిరునాళ్ళకి పోతే అనుకోకుండా రాత్రి 10:30 ఆ మధ్య షార్ట్ సర్క్యూట్ ఇంట్లో జరిగి దాని వలన ఇంట్లో కలిపింది. వాళ్ళకైతే ఏం కనీసం ఇంట్లో ఒక దారం ఉడక లేకుండా కలిపింది. ఇంట్లో ఏ వస్తువు అన్నీ ఉండేటువంటి కట్టుకుండే బట్టలు ఏమీ లేవు. అందువల్ల ఏదో మా చేత నేను సాయం చేయాలని చెప్పి శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక సరుకులు సరుకులు అన్నీ ఇచ్చి పంపించినారు. ఇంకా మేము దాన్ని అన్నాగా రాలేక మా చేతికి ఇచ్చినారు కాబట్టి మేము బాధ్యతకి అందిస్తాం. పార్టీ పుల్లారెడ్డి, పెడవల్లి వైఎస్ఆర్ పార్టీ డీలర్ సిద్ధారెడ్డి, ఆంజనేయరెడ్డి, కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా వచ్చి బాధితునికి 5,000 రూపాయలు అతనికి జీవనార్థానికిగా కొన్ని సరుకులు ఇచ్చి ఈరోజు ఇవ్వడం జరిగినది. మా సహారంతో, పూల శ్రీనివాసరెడ్డి సహారంతో మేము ఇచ్చినాం. బహుజనుల గుండె చప్పుడు బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.